Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి 10వ ఆవిర్భావ జనసేన పార్టీలో నిన్న వేదికపై మాట్లాడిన మాటలు చూస్తే చాలా 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 ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయన పవర్ స్టార్ అంటారా లేకపోతే ఫ్లవర్ స్టారా, చెవిలో పూలు పెట్టుకున్నటువంటి ఫ్లవర్ స్టారా? ఎందుకు అంటే ఒక విధానం కానీ ఒక నినాదం కానీ ఇది మా ప్రధానం అనేది ఒక్క మాట కూడా చెప్పక చెప్పలేదు కాదు కదా. ఇంకా ఎంత రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మీద బుర్ర జల్లే కార్యక్రమం చేయాలని కులాన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేస్తున్నటువంటి వాడు ఎవరినైనా కులాన్ని నమ్ముకున్న వాళ్ళు చూస్తాం తప్ప కులాన్ని అమ్ముకున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఈ ఫ్లవర్ స్టార్ అనే చెప్పాలి. కులాన్ని అమ్ముకున్నటువంటి ఏకైక స్టారు ఈ ఫ్లవర్ స్టారు. మెగాస్టారు చిరంజీవి గారు తమ్ముడుగా నువ్వు సినిమాల్లోకి వచ్చావు, సినిమాల్లో నువ్వు గొప్పవాడని అనుకుని పవర్ స్టార్గా ఎదగొచ్చు. కానీ ఈరోజు ఏంటంటే పవర్ స్టారు కాలక్రమేణా పవర్ స్టార్గా మారిపోయి ఈరోజు ఏంటంటే ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు, ముందు తొలినాళ్ళలో నువ్వేం చెప్పావు, నాకు కులం లేదు కులం కోసం కాదు అని చెప్పావు. ఇప్పుడు అమాయకులైనటువంటి ఫ్యాన్స్ని ముందుని పెట్టుకొని ఫ్యాన్స్ని నాన్ సెన్స్ అనే రీతిలో నువ్వు నేను మాట్లాడిన మాటలు చూస్తే చాలా చాలా విడూరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఏంటంటే కేవలం కులం ద్వారా పైకి వచ్చేసి కులాన్ని అడ్డం పెట్టుకొని చూద్దాం అనుకుంటే నీకన్నా కాపు కులస్తులు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల పెద్ద ఎత్తున ఆయనకు అండగా ఉన్నాం. మాకు ఒక జెండా ఉంది, ఒక ఎజెండా ఉంది మాకు. అలా కాబట్టి ఈరోజు మాకు ఎక్కడున్నా సరే కాపులకు 5 కీలకమైనటువంటి ప్రభుత్వంలో అధికారం రాజ్యాధికారం మన చేతుల్లో పెట్టినటువంటి సంగతి నువ్వు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఏంటంటే తొడలేరగొట్టారు. అలాగే ఏంటంటే వాళ్ళు తొడలు కొట్టినటువంటి వాళ్ళకి తొడలేరకూడదు, నువ్వు భీముడువో లేకపోతే ఒట్టి రాముడువో తెలిసిపోతుంది అనమాట. నీ తాలూకా మాటలు చూస్తే నీకు చెప్పు తీసావు, మరి నిన్నేమన్నారా చెప్పు తీసావు, నువ్వు చెప్పే తీసావు, నీకు చెప్పి కొడితే నిన్ను చెప్పే నిన్ను కొట్టే రీతిలో ఈరోజు కాపుకుల అసలు కూడా చూస్తున్నావు. ఎందుకంటే ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రాజకీయాలు ఉండేటప్పుడు ఒక విధానం ఉండాలా, ఒక నినాదం ఉండాలా, ఇది ఒక ఎజెండా ఉండాలా, ఒక జెండా ఉండాలా అంతే తప్ప ఎవరికో. ఇప్పుడు చాలామంది రాజకీయ పార్టీలు చూస్తాం, పొత్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళు చూస్తాం, కానీ రాజకీయ పార్టీ పెట్టి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదుందంటే ఈ జనసేన పార్టీ ఒకటే. ఎందుకంటే తొత్తుల పార్టీగా నువ్వు ఉన్నా తప్ప పొత్తుల పార్టీగా లేవు. ఎంత రోజు ఏంటంటే చంద్రబాబు కొమ్ముగాయడు, ఆ కులాన్ని ఏమో మన కులాన్ని అంతటినీ కూడా చంద్రబాబుకి అమ్మాడు. అమ్మేసేటంటే రేపు నిజంగా చెప్తున్నావు, యూఆర్ రియల్లీ ప్యాకేజ్ స్టార్, యూఆర్ నాట్ ఏ పవర్ స్టార్, యూఆర్ రియల్లీ ప్యాకేజ్ స్టార్. కాబట్టి ఈరోజు అందరికీ కూడా కులాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ దృష్టిలో నువ్వు ఏంటంటే పవర్ స్టార్ కాదు, ఫ్లవర్ స్టార్గా చరిత్రలో మిగిలిపోతావని మాత్రం పవన్ స్టార్కి పవన్కి ఈ సందర్భంగా తెలియజేసి ఇప్పటికైనా రాజకీయాలు నేర్చుకో, 10 గడిచిందన్నావు. యువరాజ్యానికేమో యువరాజ్యాన్ని పేరు పెట్టుకున్న ఆ రోజు ఏంటంటే రాష్ట్రానికి యూత్ నాయకుడిగా ఎదిగానన్నావు. యూత్ నాయకుడిగా ఎదిగావో ఈరోజు అది ఉత్తుత్తు నాయకుడిగా ఒదిగావో ఇప్పుడు క్లియర్ తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే 3 నెలలకు 3 మెరుపులు 6 నెలలకు 6 అరుపులు అరుస్తూ వస్తుంటావు, ఒక బులెటిన్ వదులుతుంటావు. ఇది పద్ధతి కాదని మాత్రం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే అమాయకులైనటువంటి పవన్ వెనకాల తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే దయచేసి అమాయకుల్ని మిమ్మల్ని అమాయకులు చేసి ఆయన నాయకుడిగా అవుదాం అనుకుంటున్నాడు. మీకు ఏంటంటే ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా నాయకత్వంతో పాటు రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి సంగతి మర్చిపోవద్దు. దయచేసి ఎవరైనా సరే అమాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కాపు సోదరులు ఎవరైనా సరే ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్ గారి వెంట మనం అందరం ఉన్నాం, అందరం ఉంటామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ బందర్ మీటింగో అది తొందరపడి పెట్టినటువంటి మీటింగో అది మీటింగ్ కాదు, కాపులకి చీటింగ్ చేసే మీటింగ్ అది చరిత్రలో ఉండిపోతుందని ఈ సందర్భంగా పవన్ సార్కి హెచ్చరిస్తున్నాను.